हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो लो गोंगूर निलव पचड़ी एला चेयालो चूस्तामु। फर्स्ट वच्ची गोंगूर बागा कड़गेसाक कोंचेम आयिल वेसुकोनी गोंगूर अंता कूडा पचिवासन पोयेदाका मग्गिंची तर्वात कोंचेम मेत्तगा रुब्बुकोनी पक्कन पेट्टुकोवाली। తర్వాత ఈ గోంగూర పచ్చడికి కావాల్సినన్ని ఎండు మిరపకాయలు తీసుకొని వేయించుకోవాలి। గింజలు ఇంకా తోలు విడివిడిగా వేయించుకోండి, అప్పుడే మాడిపోకుండా ఉంటాయి। ఇప్పుడు 1/2 స్పూన్ మెంతులు ఆవాలు జీలకర్ర కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత వేయించుకున్న మిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు ఇంకా వీటితో పాటు కొంచెం ఉప్పు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టడానికి తిరుగుమాత దినుసులు వేసుకొని ఇందులోనే కొంచెం వెల్లుల్లి కూడా వేయించాలి। ఈ వెల్లుల్లి కొంచెం రంగు మారక తయారు చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి ఇంకా వేయించి పొడి కొట్టుకున్న ఈ పొడి అంతా కూడా దీంట్లో వేసి బాగా కలిపేయాలి। ఇది నిలువ పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే ఇది చాలా బాగుంటుంది। ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఈ పచ్చడంతా కూడా బాగా ఉడికించాలి। ఆయిల్ అంతా కూడా బాగా పైకి తెల్లేదాకా ఇది ఉడికించుకోవాలి। ఇది బాగా ఉడికి చల్లారాక దీని ఒక గ్లాస్ బాటిల్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అంటే చాలా రోజులు చెడిపోకుండా ఉంటుంది, కనీసం 3 నెలల వరకు ఏమీ కాకుండా ఉంటది। ఇది అన్నంలోకి ఇంకా ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది। దీని టేస్ట్ ఇంకా బాగుండాలంటే ఇందులో కొంచెం తినేటప్పుడు నెయ్యి కలుపుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఇంకా మన ఛానల్ కి చాలా సపోర్ట్ గా ఉంటుంది। థాంక్యూ ఫర్ వాచింగ్।